నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి సభ్యులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మరి అలాగే నా తూర్పుగోదావరి జిల్లాలో ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాపు లోన్లు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోన్లు కానీ ఈ జన్మభూమి కమిటీల ద్వారా కొంత కార్యక్రమం జరిగింది అధ్యక్ష. మరి నా ప్రతిపాదన నియోజకవర్గంలో కానీ నా పక్కన ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో కానీ ఇటు ఉన్నటువంటి జగంపేట నియోజకవర్గంలో కానీ నేషనల్ బ్యాంక్స్ ఎన్నో బ్యాంకులు ఉండగా కేవలం కేంద్ర సహకార బ్యాంక్ ద్వారానే ఈ యొక్క లోన్స్ బట్వాడా చేయడం జరిగింది అధ్యక్ష. మరి జరిగినటువంటి లోన్స్ ఏవి కూడా నేరుగా లబ్ధిదారులు ఎవరూ కూడా బ్యాంకులకి వెళ్ళి తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మరి ఆ యొక్క కేంద్ర సహకార బ్యాంకు యొక్క పరిధిలో జరిగినటువంటి లోన్ని అనేకమైనటువంటి అన్యాయాలు అక్రమాలు జరిగినాయని బోగటగా ఉంది అధ్యక్ష. దాని మీద మరి కేంద్ర సహకార బ్యాంకు మీద కానీ ఈ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ల మీద కానీ 51B ఎంక్వైరీ వేయమని సంబంధిత మంత్రివర్యులు కూడా తెలియపరచడం జరిగింది అధ్యక్ష. దీని మీద చాలా అవినీతి జరిగిందని భావిస్తున్నటువంటి తరంలో విచారం చేయవలసి ఉందిగా తమను కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు.